मुख्यमंत्री गारु ओक गोप्प निर्णय तीसुकुन्नारु काबट्टि తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖర్ రావు గారు దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న సందర్భంలో విద్యా వ్యవస్థ చిన్న భిన్నమై మరి అదే సందర్భంలో ప్రైవేట్ పాఠశాలలు మూతబడి అందులో పనిచేస్తున్న ఉపాధ్యాయ ఉపాధ్యాయునులు నెలవారీ ఖర్చులకు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఏర్పడడం జరిగింది। కొన్ని చోట్లలో పిల్లలకు ఫీజు కట్టలేని పరిస్థితిలో తల్లిదండ్రులు ఉండడం దాని వలన మేనేజ్మెంట్ కూడా ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళకు కొంత సపోర్ట్ చేసినా కానీ కొత్త కొత్త స్కూళ్ళు ఉన్న వాళ్ళు నూతనంగా పాఠశాల నడిపేవారు ఈ ఉపాధ్యాయ ఉపాధ్యాయులకు నెలసరి జీతం కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చింది। దానితో చాలామంది ఇబ్బందులు పడ్డారు। తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ఉద్యమకారునిగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిగా తెలంగాణ ప్రజల ఆకాంక్షల అవసరాలు తెలిసిన వ్యక్తిగా ఈనాడు తెలంగాణ రాష్ట్రం మొత్తం ఎంతమంది అయితే ప్రైవేట్ ఉపాధ్యాయ ఉపాధ్యాయులు రిజిస్టర్డ్ ఆన్ రోల్స్ ఉన్నారో వారందరూ కూడా 25 రూపాయల కిలో బియ్యం నెలకు 2000 రూపాయల చొప్పున స్కూళ్ళు తెరిచేవంత కూడా ఇస్తానని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది। వారికి నేను జైత్యాల శాసనసభ్యునిగా హృదయపూర్వక ధన్యవాదాలు శ్రేష్ఠ వచ్చి నమస్కారం తెలియజేస్తాను। ఈరోజు మా టీచర్స్ కూడా వచ్చి నిజంగా కూడా చాలా సంతోషాన్ని వెలిబుచ్చారు। నాకు ఆనందంగా అనిపించింది। మేడం గారు నేను నా చేతుల మీదుగా సన్నబియ్యం 25 కేజీలు ఇచ్చిన సందర్భంలో నిలబడి మరీ ఫోటో తీసుకున్నారు అంటే చాలా సంతృప్తిగా ప్రభుత్వం ఇచ్చిందని స్వీకరించినందుకు మా ప్రైవేట్ టీచర్స్కు వారి అసోసియేషన్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా। ఇది ఈ కష్టకాలంలో ఇస్తున్న కొంత లైక్ పెన్షన్ అనుకోవచ్చు ఆసరా అనుకోండి ఒక ఆసరా ఇది నిజానికి పూర్తిగా సరిపోదు కానీ ప్రపంచం అంతా కూడా ఒక కష్ట కాలంలో ఉన్నది। నేను ఈ మధ్య కాలంలో ఎందుకంటే ఎవరి పంత గ్లోబలైజేషన్ అయిపోయింది ఒక వాట్సాప్ కాల్ కొడితే అని చెప్తారు మనం చెప్తా ఉన్నారు మన లండన్లో ఉన్న తెలుగువారు ఉగాది సందర్భంలో ఏదో మాట్లాడుతూ 1 ఇయర్ నుంచి లాక్డౌన్ ఉంది ధనిక దేశం కాబట్టి ఇట్లాంటి ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రైవేటు అట్లా పనిచేసే వాళ్ళందరినీ కూడా 20% శాలరీ అంటే 10,000 ఇచ్చారు అంటే 2,000 మాత్రమే ఇచ్చుకుంటూ 1 ఇయర్ నుంచి కూడా లాక్డౌన్ ఉంది కంట్రీ లండన్ లాంటి
అంటే అత్యంత ధనిక దేశాలు ఇక మనద అత్యంత బీద దేశం ఒక మాటలో చెప్పాలంటే ఊకే చెప్తుంటారు అప్పుడప్పుడు మా విలేకరులు అనుకుంటారు కావచ్చు సంజయ్ సార్ ఊకే చెప్తున్నాడు 135 కోట్ల జనాభాల 125 కోట్ల మందికి రేషన్ కార్డులే ఉండే విలో పోవటం లేదు అంటే నేను అనుకుంటా ప్రపంచంలో 700 కోట్ల జనాభాల 125 కోట్ల కంటే ఎక్కువ బీదోలు ఉండరు ప్రపంచంలో ఎంతమంది బీదోలు ఉన్నారో అంతమంది మన భారతదేశంలో మరి ఇలాంటి పరిస్థితుల్లో మన తెలంగాణ ముఖ్యమంత్రి భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని తీసుకొని ఈరోజు మా ప్రైవేట్ టీచర్స్కు ఉపాధ్యాయ ఉపాధ్యాయులకు ఒక ఆసరా ఒక తండ్రిలాగా ఈ మంచి స్కీమ్ తీసుకొచ్చినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుస్తున్నాను.